మొన్న విశాల్ ఇప్పుడు ధనుష్ తమిళ ఇండస్ట్రీలో నిర్మాతల మండలి స్టార్ హీరోలపై కురడా జులిపిస్తోంది తమ వరకు కంప్లైంట్స్ వచ్చాయంటే చాలు ఎదురుగా ఉన్నది ఎవరు అని చూడకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కమిట్మెంట్ కి మారు పేరులా ఉండే ధనుష్ కి నిర్మాతలతో అసలు ఇష్యూ ఏంటి అసలు ఏం జరుగుతోంది కోలీవుడ్ లో ఇదే స్టోరీ మన దగ్గర స్టార్ హీరోలపై కూడా వాళ్ళనివ్వరు నిర్మాతలు అడ్వాన్స్లు తీసుకుని సినిమాలు చేయకపోయినా వాళ్లపై కంప్లైంట్స్ ఇచ్చే ధైర్యం ఎవ్వరికీ ఉండదు సర్దుకుపోతుంటారే తప్ప స్టార్ హీరోలతో తగువుకు మాత్రం పోరు మన నిర్మాతలు కానీ తమిళనాటలా కాదండోయ్ అక్కడున్నదెవ్వరైనా సరే కోరిడా జులిపిస్తుంటారు మొన్న విశాల్ ఇప్పుడు ధనుష్ విషయంలో ఇదే జరిగింది తాజాగా తమిళ నిర్మాతల మండలి సమావేశం జరిగింది అందులో కొన్ని సంచలన నిర్ణయాల్ని తీసుకున్నారు అడ్వాన్స్లు తీసుకుని సినిమాలు పూర్తి చేయలేదంటూ ధనుష్ పై మండలికి ఫిర్యాదు వచ్చింది దీనిపై తమిళ నిర్మాతల మండలి సీరియస్ అయింది ఆగస్టు పదిహేను తరువాత ఏ కొత్త సినిమాకి అడ్వాన్స్ తీసుకోకూడదని తేల్చి చెప్పింది ఇకపై ధనుష్ తో సినిమా చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తీసుకోవాల్సిందే అని అల్టిమేటం జారీ చేసింది మొన్న విశాల్ విషయంలో కూడా ఇదే చేసింది నిర్మాత నిర్మాతల మండలి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పన్నెండు కోట్ల గోల్మాల్ జరిగిందని ఆ లెక్కేంటో తేలే వరకు విశాల్ తో సినిమా చేయాలంటే అనుమతులు తప్పనిసరి చేసింది ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్ద సినిమాల ఓటీటీ డేట్స్ విషయంలోనూ నిర్మాతల మండలి డేరింగ్ స్టెప్పేసింది ఎనిమిది వారాల తరువాతే ఓటీటీకివ్వాలని నిర్మాతలకు సూచించారు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలన్నింటినీ కూడా అక్టోబర్ ముప్పై ఒకటిలోపు పూర్తి చేయాలని ఆగస్టు పదహారు తర్వాత కొత్త సినిమాలేవి మొదలు పెట్టొద్దని నిర్మాతలకు సూచించింది కౌన్సిల్ మొత్తానికి కోలీవుడ్లో గట్టి మార్పుల కోసమే ప్రయత్నాలు చేస్తోంది అక్కడ నిర్మాతల మండలి వరుసగా ఫ్యాంటసీ డ్రామాలు భారీ యాక్షన్ థ్రిల్లర్స్ చేస్తున్న ప్రభాస్తో మారుతి ఎలాంటి సినిమా చేస్తున్నారు ఒక పట్ల డార్లింగ్ వేషాలు వేయిస్తున్నారా లేకుంటే ఈయన కూడా ఏదైనా విజువల్ వండర్ ని ప్లాన్ చేస్తున్నారా అసలు రాజాసాబ్ ఎలా ఉండబోతుంది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ఇవన్నీ ఒక్క టీజర్ తో క్లారిటీ ఇచ్చేసారు టీమ్ బాహుబలి తర్వాత ప్రభాస్ తో రెగ్యులర్ సినిమాలు చేయడమే మర్చిపోయారు దర్శకులు ఆయన డేట్స్ ఇస్తే చాలు భారీ యాక్షన్ సినిమాలు లేదంటే లాజర్ అండ్ లైఫ్ క్యారెక్టర్లు చేయిస్తూ ఒకప్పటి డార్లింగ్ ను మర్చిపోయేలా చేశారు దర్శకులు మధ్యలో రాధేశ్యామ్ లో లా కనిపించినా అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ చొప్పించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ సాహో ఆతిపురుష్ సలార్ కల్కి ఇలా ఏ సినిమా తీసుకున్నా బడ్జెట్ వందల కోట్లు పక్కా ఇలాంటి సమయంలో కాస్త రిలీఫ్ కోసం చిన్న సినిమా చేయాలని అనుకున్నారు ప్రభాస్ అలా చేస్తున్నదే మారుతితో రాజాసాబ్ మిగిలిన వాటితో పోల్చినప్పుడు ఇది చిన్న సినిమా అనిపిస్తుందేమో కాని దీనికోసం కూడా రెండు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిరోజు పండగే తర్వాత మారుతి తెరకెక్కించిన మంచి రోజులొచ్చాయి పక్కా కమర్షియల్ ఫ్లాప్ అయ్యాయి అయినా కూడా ఆయనపై నమ్మకంతో రాజాసాబ్ ఇచ్చారు ప్రభాస్ తనకిచ్చిన ఆఫర్ వాడుకుంటూ ప్రభాస్ని నెవర్ బిఫోర్ అవతార్లో చూపించబోతున్నారు మారుతి తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ విడుదలైంది ఇందులో వింటేజ్ డార్లింగ్ లుక్లో కనిపించారు ప్రభాస్ రాజా సబ్ హర్రర్ కామెడీ అని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది తాజాగా టీజర్ లో జానర్ ఇదే కన్ఫర్మ్ చేశారు మారుతి అంతేకాదు రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు మేకర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ పదిన విడుదల కానుంది ఈ చిత్రం ఇప్పటికే రాజాసాబ్ షూట్ సగానికి పైగా పూర్తయింది ఇందులో మాళవికా మోహనన్ రుద్ధి కుమార్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు సమంత ప్లానింగ్ ఏంటో ఎవ్వరికీ అర్థం కావట్లే అనారోగ్యంగా ఉన్నారా అంటే అదేం లేదు ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తున్నారు పైగా ఫోటోషూట్స్తో బిజీ కూడా అయిపోయారు పైగా ఈ మధ్య ఒక సినిమా కూడా సైన్ చేశారు కానీ ఎక్కడో తెలియని ఒక చిన్న గ్యాప్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు శ్యామ్ ఎందుకని అది ఎప్పుడు తీరుతుంది మునుపట్ల ఎప్పుడు బిజీ అవుతారు ఖుషీ తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత ఆ మధ్య తన పుట్టినరోజు నాడు మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేశారు బ్యూటీ కానీ దాని షూటింగ్ అప్డేట్ ఇప్పటివరకు ఏం లేదు మరోవైపు ఈ మధ్య మమ్ముట్టితో ఓ సినిమా సైన్ చేశారు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఇకపై గ్యాప్ తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయారు శామ్ కొన్ని రోజులుగా కేవలం యాడ్స్ మాత్రమే చేస్తున్నారు సమంత అది కూడా సౌత్ కాదు బాలీవుడ్ నటులతోనే కమర్షియల్స్ లో నటిస్తున్నారు ఓవైపు గౌతమ్ బీనన్ సినిమా చేస్తూనే మరోవైపు వరుసగా సిరీస్లకు సైన్ చేస్తున్నారు సమంత రాజ్ జీకే దర్శకత్వంలోనే సిటాడల్ పూర్తయిన తర్వాత రక్త బ్రహ్మాండ్కు ఓకే చెప్పారు సమంత ఇది ఫ్యాంటసీ యాక్షన్ వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్తో పాటు మరో రెండు వెబ్ సిరీస్లు శామ్ ఒప్పుకున్నారని తెలుస్తోంది మ్యాటర్ ఏదైనా ఇకపై గ్యాప్ తీసుకోకూడదు అనేది సమంత ప్లాన్ అందుకే వరుసగా కథలు వింటూనే ఉన్నారీమే ఈ క్రమంలోనే తనకు నచ్చిన ప్రాజెక్ట్స్ ఫైనల్ చేస్తున్నారు అయితే వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తుండడం చూస్తుంటే సినిమాలు చేస్తారా లేదా అనే అనుమానాలైతే ఫ్యాన్స్లో వస్తున్నాయి వెండి తెరపై అందాన్ని అందంగా చూపించడం ఒక కళ అది అందరికీ రాదు కొంతమంది దర్శకులకు మాత్రమే అది సాధ్యం తాజాగా ఇద్దరు దర్శకులు ఇదే చేస్తున్నారు పైగా వాళ్ళు గురు శిష్యులు కూడాను స్క్రీన్ని గ్లామర్ తో నింపేయడంలో సిద్ధహస్తులు అందుకే ఆ రెండు సినిమాల్లో ఒక్కో పాట విడుదలవుతుంటే గ్లామర్ షో అలా అలా పెరిగిపోతుంది మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంది రెండు ఒకే రోజు వస్తుండడం అది నచ్చని డబుల్ స్మార్ట్ నిర్మాత చార్మి ఇటు రవితేజ అటు హరీష్ శంకర్ ను అన్ఫాలో చేయడంతో ఇష్యూ మరింత పెద్దదైంది ఇది కాకుండా రెండు సినిమాల్లోనూ హీరోయిన్స్ గ్లామర్ షో హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు ఇటు డబుల్ స్మార్ట్ అటు మిస్టర్ బచ్చన్ సినిమాల్లో హీరోయిన్స్ గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్లో ఉంది డబుల్ స్మార్ట్ కోసం ఏమాత్రం మొహమటాలు లేకుండా రెచ్చిపోతోంది కావ్యతాపర్ రాక రాక వచ్చిన ఛాన్స్ కావడంతో నో కాంప్రమైజ్ అంటున్నారు ఈమె మరోవైపు తొలి సినిమా విడుదల కాకముందే తన గ్లామర్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు భాగ్యశ్రీ బోర్సే ఇటు భాగ్యశ్రీ అటు కావ్యతాపర్ అందాలే పెట్టుబడిగా డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ వచ్చేస్తున్నాయి ఓ అడుగు ముందుకేసి స్టేజ్ మీద కూడా చిందేస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే మరోవైపు డబుల్ స్మార్ట్ నుంచి తాజాగా విడుదలైన క్యాల్ సాంగ్ లోను కావ్య తాపర్ గ్లామర్ షో మొత్తానికి ఈ బ్యూటీస్ కెరీర్ కు ఈ రెండు సినిమాలు ఎంతవరకు అవుతాయో చూడాలి రాజమౌళి సినిమా కమిట్ అయ్యారు కాబట్టి ఇప్పట్లో మహేష్ బాబుని సెట్స్ లో చూడలేం ఈ మధ్య పవర్ తీసుకున్నారు కాబట్టి పవన్ ఇంకొన్నాళ్ళు కెమెరా ముందుకు రారు రామ్ చరణ్ ఒలింపిక్స్ కోసం ప్యారిస్ వెళ్ళారు చిరు కూడా అక్కడే ఉన్నారు ఇలా ముక్కలు ముక్కలు ఎందుకు గానీ మొత్తం షూటింగ్ అప్డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం పదండి ఒలింపిక్స్ కోసం చిరంజీవి ప్యారిస్లో ఉన్నా ఆయన విశ్వంభర షూటింగ్ మాత్రం ఫుల్ బిజీగా నడుస్తుంది ఈ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో జరుగుతుంది అల్లు అర్జున్ పుష్పాటు షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో బిజీ బిజీగా నడుస్తుంది అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు సుకుమార్ డిసెంబర్ ఆరునే ఈ చిత్రం వస్తుందంటున్నారు మేకర్స్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా కీలక షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది అక్కడే నితిన్ వెంకీ కుడుమల రాబిన్హుడ్ షూట్ కూడా జరుగుతుంది బాలయ్య బాబీ సినిమా షూట్ రాజస్థాన్ లోని జైపూర్ ప్యాలెస్ లో జరుగుతుంది ఇక నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న సరిపోదా శనివారం షూటింగ్ బీరంగూడలో జరుగుతుంది కళ్యాణ్ రామ్ ప్రవీణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్ర షూటింగ్ వైజాగ్ జరుగుతుండగా అభిలాష్ కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ ఇండోనేషియాలో జరుగుతుంది స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది ఇక తమన్నా సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న ఓదల టూ షూట్ ఆర్ఎఫ్సి సమీపంలో జరుగుతుంది ఇండియన్ టూ మత్తులో పడి కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో తగ్ లైఫ్ అనే భారీ సినిమా విషయమే మరిచిపోయారు కొంతమంది ఇందుకీ ఆ సినిమా ముచ్చట్లేంటి షూటింగ్ ఎంతవరకు వచ్చింది తగ్ లైఫ్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ముప్పై ఏడేళ్ల తరువాత రిపీట్ అవుతున్న ఈ కాంబో విశేషాలేంటో చూసేద్దాం జరిగిందేదో జరిగిపోయింది అక్కడే ఆగిపోతే ఎలా జరగాల్సింది చూడాలి కదా అంటున్నారు కమల్ హాసన్ భారతీయుడు టూతో తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్ కానీ అది వర్కౌట్ కాలేదు అందుకే ఆ గాయానికి మందు త్వరగానే కనుక్కునే పనిలో పడ్డ మణిరత్నంతో కమిట్ అయిన తగ్ లైఫ్ పై ఫోకస్ చేశారు లోకనాయకుడు కమల్ హాసన్ మణిరత్నం అంటే వెంటనే గుర్తుకొచ్చే సినిమా నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై వచ్చిన ఈ చిత్రం వరల్డ్ ఆల్ టైమ్ టాప్ హండ్రెడ్ మూవీస్ లో చోటు దక్కించుకుంది అలాంటి క్లాసిక్ కాంబో ముప్పై ఏడేళ్ల తర్వాత రిపీట్ అవుతుంది దానికి తోడు పొనియన్ సెల్వన్ తో మణిరత్నం కూడా ఫామ్ లోకి వచ్చారు ఎలాంటి సందడి లేకుండా తగ్ లైఫ్ షూటింగ్ పూర్తి చేశారు మణిరత్నం భారతీయుడు టూ కారణంగా ఇన్ని రోజులు తగ్ లైఫ్ పై పెద్దగా ఫోకస్ చేయలేదు కమల్ కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మణిరత్నం ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగింది తగ్ లైఫ్లో తన పాత్రకు డబ్బింగ్ మొదలుపెట్టారు కమల్ ఈ సినిమాను ఇండియన్ త్రీ కంటే ముందే విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్ మొత్తానికి కమల్ హాసన్ మామూలు స్పీడ్ మీద లేరు సో చూసారుగా ఇది వాళ్ళ ఈట్ ఎక్స్క్లూజివ్ మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ తో నైట్ ఈటీలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్